నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో కేరళ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 4 రోజులు గడవకు ముందే గూడూరు జంక్షన్ సమీపంలో ఓ గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి సేలంకు ఎరువుల లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. గూడూరు జంక్షన్ 1వ కిలోమీటర్ వద్ద రైలు పట్టాలకు మరమ్మతులు చేస్తుండగా అదే ట్రాక్పై గూడ్స్ రైల్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మరమ్మతులు చేస్తున్న ట్రాక్పైకి గూడ్స్ రైలు రావడంతో ఒక్కసారిగా పట్టాలు కుంగిపోయాయి. దీంతో రైలు 100 మీటర్ల వరకు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. Okay.